హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. హర్యానా, యూపీ, ఢిల్లీ కార్లకు ఫైనాన్స్ రావండి, ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఏ కార్ అయినా, లక్ష నుంచి కోటి రూపాయల కార్ అయినా సరే, సెకండ్ హ్యాండ్ కారు, ప్రీమియం కార్ ఏది తీసుకున్నా సరే ఫుల్ క్యాష్ కట్టాల్సి ఉంటుంది. క్యాష్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకు అయితే కార్ అయితే ఇస్తారు. మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్ళి వెళ్ళొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ అయితే ఇవ్వాలండి. చాలా మంది చిన్న కార్లు అడుగుతారు. ఒక నెల క్రితం షిఫ్ట్ అవుట్ పెడితే అది సేల్ అయిపోయింది, తర్వాత ఒక మూడు రోజుల క్రితం షిఫ్ట్ అవుట్ పెడితే అది అయిపోయింది. మళ్ళీ మీకోసం చాలా మంది కాల్ చేసి అడుగుతారు, మళ్ళీ షిఫ్ట్ మీకోసం ఇంకో కార్ అయితే తీసుకురావడం జరిగింది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే ఉందండి. పెట్రోల్ లో మీకు 15 నుంచి 17 మైలేజ్ వస్తే, సిఎన్జిలో 25 నుంచి 30 మైలేజ్ అయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. ఈ కార్కి సిఎన్జి కూడా ఉంది విత్ పేపర్స్ తో. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కార్ ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మన ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి. మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2011 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2026 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 26లో కారు ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మీరు మళ్ళా 5 సంవత్సరాలు రినివల్ చేయించుకునే ఆప్షన్ కూడా అయితే ఉంటుందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 64,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జి విత్ పేపర్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కారు గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఢిల్లీలో హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే 2011 నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి. అలాగే ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది, గేర్లు చాలా స్మూత్ పడుతున్నాయి, కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది. దాదాపుగా 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. టైర్స్ కూడా చాలా కొత్తగా అయితే ఉన్నాయి, రీసెంట్ గా అయితే వేపించారు. స్టెప్నీ టైర్ కూడా 100కి 100% అయితే ఉందండి. ఫ్రెండ్స్, అలాగే మైలేజ్ విషయంలో హైవే మీద 15 నుంచి 17 పెట్రోల్ మైలేజ్ వస్తే, సిఎన్జిలో 25 నుంచి 30 పక్కా మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్న ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా ఉంటుంది ఈ కార్ అయితే. ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది, స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 కి 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2011లో కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ కార్కి అంతే ఉన్నాయండి. 100కి దాదాపుగా 70 నుంచి 80% మధ్యలో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్. ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. ఇక 2011 కార్ కాబట్టి అక్కడక్కడ టచ్అప్లు అనేది కామన్ గా జరుగుతాయి. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ, రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ, రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 2,35,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కార్ కాస్ట్ 2,35,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ ఉంది 10,000 15,000 మధ్యలో, అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి. మీరు సిఎన్జి ఫిట్ చేయించుకోవాలంటేనే దాదాపుగా 50 నుంచి 60 వేల ఖర్చు అయితే రావచ్చు అండి. ఈ కార్కి సిఎన్జి ఉంది, అది మీకు బెనిఫిట్ అనమాట. 2,35,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చెలవు వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా అయితే ఉన్నాయండి. కార్ మీద హెవీగా అయితే లేవు. హెవీగా ఉంటే అసలు నేను యూట్యూబ్ ఛానల్లో కారే పెట్టాను. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, దగ్గరగా చూపిస్తున్నాను.
అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు బ్యాక్ వ్యూ అండి, వెనకాల చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, చాలా చక్కగా అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి, కారు యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు, చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 90 నుంచి 100% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే 4 గిటికి 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 70 నుంచి 80% మధ్యలో 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టాప్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. కార్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 64,310 కిలోమీటర్లు అయితే తిరిగిందండి, 64,310 కిలోమీటర్లు అయితే తిరిగింది. అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి, ఈ కార్లో అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు. అలాగే 100కి 70% సీట్ కవర్ అయితే ఉంది. తక్కువ బడ్జెట్ లో కారు కావాలన్న వాళ్ళకైతే ఈ కార్ చాలా బాగుంటది. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి, వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. 100కి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా చూడొచ్చండి, డిక్కీలైపు బూట్ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సిఎన్జి ట్యాంక్ అనేది ఉంది, మీరు పైన క్యారియర్ పెట్టుకుంటే మాత్రం ఇంకా మీరు లగేజ్ పెట్టుకోవచ్చు. అలాగే సిఎన్జి ట్యాంక్ చూడొచ్చండి, సిఎన్జి ట్యాంక్ కూడా మీకు సిఎన్జిలో కూడా కార్ మంచి వర్కింగ్ లో ఉంది. 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూపిస్తానండి, ఆప్రాన్ చూసుకున్నట్లయితే ఆప్రాన్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా 2011లో వచ్చినటువంటి 2 లేబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే సిఎన్జి కూడా ఆన్ పేపర్ అండి. అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది, సిఎన్జి కిట్ అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ప్రస్తుతానికి ఇంజన్ కూడా స్టార్టింగ్ లో ఉంది, నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఒకసారి ఎక్సలేటర్ ఇంజన్ ఆఫ్, ఒకసారి ప్రస్తుతానికి ఇంజన్ అనేది ఆఫ్ చేసాము. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది. ఒకసారి బండి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2011 మారుతి సుజుకి స్విఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ కారు, 64,000 కిలోమీటర్లు తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, 2 కీస్ అయితే ఉన్నాయి. 2,35,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి ఉన్నాను, అందరికీ బాయ్, జై హింద్.